नमस्ते, महीधर्स प्लैनेट लीफ की स्वागतम सुस्वागतम। ఆధ్యాత్మికతకు మనశ్శాంతికి ఆనవాలు మన ఆలయాలు. సకల జనులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అమిత భక్తిభావాన్ని నూతన ఉత్తేజాన్ని పొందుతారని మనకు తెలుసు. అక్కడ జరిగే పూజలు సాంప్రదాయాలు మన హైందవ ధర్మం యొక్క గొప్పదనాన్ని మన సాంప్రదాయక విలువలను తెలియజేస్తాయి. కానీ మన దేశంలో కొన్ని ఆలయాలను చూస్తే ఎవరికైనా 102 డిగ్రీల జ్వరం వచ్చేస్తుంది. అక్కడ జరిగే తంతుల గురించి వింటే జన్మలో అక్కడికి వెళ్ళకూడదు అని అనుకుంటారు. సరదా పడి వెళ్ళి వచ్చిన వారు బ్రతికి బయటపడినందుకు ఆ భగవంతుడికి 1,00,000 దండాలు పెడతారు. అటువంటి వింత ఆచారాలను భయంకరమైన పద్ధతులను పాటించే 5 ఆలయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 5, శివుని అంశగా జన్మించిన రౌద్రనాథుడు కాలభైరవుడు. శివశక్తి శివుని మరో రూపంగా శివగణాలలో అత్యంత శక్తిమంతుడిగా పేరుగాంచిన కాలభైరవుడిని యుగ యుగాలుగా ప్రజలందరూ అమిత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. భక్తులు ఆ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా కొబ్బరికాయ పలు రకాల పండ్లు పట్టుకు వెళ్ళడం అనాదిగా ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉజ్జయిని నగరంలోని కాలభైరవ ఆలయానికి వెళితే అందరూ షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే అక్కడ భైరవ స్వామికి ప్రసాదంగా ఆల్కహాల్ డ్రింక్స్ అయిన విస్కీ వైన్లను పెడతారు. భక్తులు ఇచ్చిన ఈ ఆల్కహాల్ ని డైరెక్ట్గా స్వామివారి విగ్రహం నోట్లోకి పోస్తారు. ఈ ఆలయం బయట పూలు పళ్ళుకి బదులు రకరకాల ఆల్కహాల్ డ్రింక్స్ ని అమ్మడం కూడా చూడవచ్చు. 4, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వింత ఆచారం ఉన్న ఆలయం ఉంది. సాధారణ రోజులలో చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం పుణ్యదినమైన దసరా రోజు మాత్రం అత్యంత భయానకంగా మారిపోతుంది. అదే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి ఆలయం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులలో ఉన్న ఈ ఊరికి దసరా రోజు సాయంత్రానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో చేరి కర్రలతో స్వైరవిహారం చేస్తూ ఒకరినొకరు తలలు బద్దలు కొట్టుకుంటారు. దీనిని బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా దేవరగట్టులో దసరా రోజు సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు రక్తం ఏరులై పారుతుంది. సుమారు 1,000 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. నేటి తరం వారు కర్రలతో కొట్టుకుంటున్నారు, కానీ పూర్వకాలం గొడ్డళ్లతో బళ్ళలతో దాడులు చేసుకునేవారట. అందుకే ఈ సమయంలో దేవరగట్టు మరియు ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తప్ప ఇంకెవ్వరూ ఆ చోటికి వెళ్ళడానికి సాహసించరు. 3, మన దేశంలో మరో వింత ఆచారం గల ఆలయం మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో మలాజ్పూర్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దేవ్జీ మహారాజ్ మందిర్గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఒక ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు. కానీ అది చూసిన వారికి 102 జ్వరం తగులుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు అక్కడికి వచ్చే భక్తులు తమకి తాము దయ్యాలు దుష్టశక్తులుగా అలంకరించుకుని చేతులపై కర్పూరం వెలిగించుకుని ఊరంతా తిరుగుతారు. ఇలా చేయడం వల్ల తమలో మరియు తమ చుట్టూ ఉన్న దుష్టశక్తులు పోతాయని వారి నమ్మకం. అంతేకాదు, సంవత్సరానికి ఒకసారి భూత్మేళా అనే ఉత్సవం నిర్వహించి ఆ గుడి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద మంట వేస్తారు. దానివల్ల చుట్టుప్రక్కల ఉన్న అన్ని దుష్టశక్తులు వచ్చి ఈ మంటలో పడి చనిపోతాయట. 2, మరో వింత ఆచారం గల ఆలయం గురించి తెలుసుకోవాలంటే కేరళలోని త్రిశూర్ జిల్లాలో గల కొడుంగళ్ళూర్ అనే ఊరికి వెళ్ళాలి. ఇక్కడ కాళీమాత మరో స్వరూపంగా భావించే కొడుంగళ్ళూర్ అమ్మ అనే దేవతామూర్తిని ఆరాధిస్తారు. మామూలు సమయంలో సాధారణంగా ఉన్న ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు జరిగే భరణి ఉత్సవాలకు వెళ్ళిన వారికి ఒళ్ళు గగుర్ పొడవడం ఖాయం. ఎందుకంటే ఆ రోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆడ మగ ఒంటికి కుంకుమ పూసుకుని చేతులలో కత్తులు పట్టుకుని తమని తాము రక్తం చిందేలా కొట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఊరంతా ఊరేగుతూ మాత ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. 1, ఇక మన దేశంలో అత్యంత వింత ఆచారం గల ఆలయం రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ అనే ఊరిలో ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని బాలాజీగా కొలుస్తారు. అయితే ఈ ఆలయ వాతావరణం మాత్రం అన్ని హనుమంతుడి ఆలయాల్లో ప్రశాంతంగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు సాధారణమైన వారు కాదు.
దయ్యం పట్టిన వారు మాత్రమే వస్తారట. ఈ ఆలయంలో పూజార్లు మనుషులకు పట్టిన దయ్యాలను వదిలిస్తారట. ఇక్కడికి వచ్చేవారు పెద్ద పెద్దగా అరవడం, తమని తాము హింసించుకోవడం, వారి తలను గోడకేసి గట్టిగా కొట్టుకోవడం వంటివి చేస్తారు. ఇది చూసే కొంతమందికి వింతగా అనిపిస్తే మరికొంతమందికి గుండెలు జారిపోతాయి. అయితే ఇక్కడికి దయ్యం పట్టిందని వచ్చిన ప్రతి ఒక్కరికి దయ్యాన్ని పూర్తిగా వదిలించి పంపుతారు. అలా వెళ్ళిన వారు ఆ తర్వాత సాధారణంగా మారిపోతారట. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. సో ఇవి ఫ్రెండ్స్ మన దేశంలో గల 5 వింత మరియు భయానక ఆచారాలు గల ఆలయాలు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.